హైదరాబాద్ ఎన్నికలలో చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటలాంధ్ర గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈటలాంధ్ర రాజీనామా చేసేటో అందరూ సానుభూతి ఉందని అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే అందరు వ్యక్తిగతంగా ఈడ రాజేంద్ర ఎప్పుడు ఓడడం కొడితే బాగుండాలని అనుకుంటున్నారు. ఇది ప్రజల ఉద్దేశం, ప్రజల యొక్క నాడి. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు. అభివృద్ధి లేక ఇక్కడ హైదరాబాద్ చాలామంది బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే ఒక స్కీమ్ పట్టుకుని వచ్చింది ఉప ఎన్నికలో, దాని గురించి మీరేమంటారు? అది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల యావత్ దేశం చాలా సంతోషంగా ఉంది. బీసీ సంక్షేమం జరిగిందంటారు ఇతర రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రివర్గం. ఎప్పటికానీ వాళ్ళ డప్పు వాళ్ళ కొట్టుకున్నారు తప్ప కానీ మిగతా వారికి సహకారం చేయలేదు, చేయరు కూడా. అందు గురించే అతను ప్రతి ఒక్క ఈ నియోగవర్గాలు ప్రతి ఒక్కరు కూడా 90% టీఆర్ఎస్ ఉంటే 10% బీజేపీ ఉంది. బీజేపీకి హైదరాబాద్లో బలం ఉందంటారా? అది చెప్పదు, వాసన చెప్పాలంటే ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈటల రాజేంద్ర అనేటువంటి డిపాజిట్లు కూడా వస్తారని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభావం ఏ విధంగా ఉన్నారు? కాంగ్రెస్ అయితే ఇక్కడ మొత్తం తెలియదు. తిన్మర్మల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి మీద తిన్మర్మల్లన్న అయితే కొన్ని కొన్ని కార్యక్రమాలు చూసాము, బాగుంటుంది. జరిగిందంట ఈటల రాజేంద్ర గారి ఆధ్వర్యంలో? ఈటల ఆధ్వర్యం అంటే ఏం కాదని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నప్పుడు చేసింది. బీజేపీలోకి వెళ్ళడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ఇక దాని మీద మనం ఏంటంటే ఆయన ఆయనకు సెంట్రల్ పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి బీజేపీ పోయి ఉండొచ్చు నా అభిప్రాయం. మంచివాడే ఆయన ఇస్తారు, మంచి వ్యక్తి. మళ్ళీ గెలుస్తారు అనుకుంటారా హైదరాబాద్లో? ఎంత టీఆర్ఎస్ గెలుస్తుందని అంటే మాకు మన గొల్లలో గొడవిస్తానని మా గొల్లలో అందరూ అంటే ఒక విధంగా అంటే అన్న మూడు పార్టీలు ఉన్నాయి ఇక్కడ, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ. వ్యక్తిగతంగా చూసుకుంటే ఈటల గారు మంచి వ్యక్తి, పార్టీ పరంగా చూసుకుంటే కొంచెం మైనస్. ఒకవేళ ఇండిపెండెంట్ గెలిచి నిలబడితే 100% గెలిచే ఛాన్సెస్ ఉండే, బీజేపీ పోయినాక చాలా మైనస్ అయింది దాన్ని. వ్యక్తిపరంగా చేశాడు కావచ్చు చేయలేదో, అది మంత్రివర్గం ఎందుకు తీసేశారో, కేసీఆర్ పార్టీ నుంచి ఎందుకు తీసేశారో మాకు తెలియదు. కానీ వ్యక్తిగతంగా మంచివాడు. బీజేపీ పార్టీ కాకుండా అంటే మీరు ఏ విధంగా? బీజేపీ పార్టీ కాకుండా అంటే తప్పు చేసిండని ఒక రిమోట్స్ వచ్చింటే కాబట్టి కాపాడుకోవడానికి పోయినారని అందరు అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడితే చాలా బాగుండు. హైదరాబాద్లో బీజేపీకి బలం లేదు? లేదు, లాస్ట్ టైం 2000 ఓట్స్ పడ్డాయి, ఈసారి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అనే స్కీమ్ ఒకటి ఎందుకు ఇస్తున్నారు? అది లాస్ట్ టైమే అనౌన్స్ చేశారు కానీ ఈ మూమెంట్ వచ్చింది ఇప్పుడు. 53,000 దళితుల మీద ఏమైనా ప్రభావం చూపిస్తారు? 100% హైదరాబాద్ మార్పు కొనుక్కుంటుందా మొత్తం మీద? హైదరాబాద్ మార్పు ఖచ్చితంగా మార్పు. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటే చూడండి, రోడ్స్ ఏం కాలే హైదరాబాద్లో, మా హైదరాబాద్ కమలాపూర్లో అయింది, జమీగుండాలో అభివృద్ధి అయింది, కానీ హైదరాబాద్లో ఏం కాలే. కావాలి, ఏ ఎమ్మెల్యే గెలిచినా మాకు అభివృద్ధి కావాలి ఫస్ట్. ఎవరు గెలిచినా గెలవకపోయినా మాకు లాభం వచ్చేది ఏం లేదు, కానీ ఎవరు గెలిచినా నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీ గెలిచినా లేని పార్టీ గెలిచినా మాకు హైదరాబాద్లో అభివృద్ధి చేయాలి. తిన్మార్ మల్లన్న ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళు ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తిన్మార్ మల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారి ప్రభావం ఏమైనా ఉంటుందంటారు? ఏముండదు, ఏముండదు. ప్రజల మంచి కోసం అనుకోవచ్చు, ప్రభుత్వం ఎట్లా పాలిస్తుందో అందరు తెలుస్తుంది అని చెప్పి. ఇప్పుడు మరి ఈటల రాజేంద్ర గారి రాజీనామాను మీరు ఏ విధంగా స్వాగతం? ఎవరు తప్ప ఒప్పుకోదు, గెలుసు తెలిసిపోద్ది కదా. ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? 50-50 ఉంది. నితిన్ మర్ మల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కొత్త పార్టీ వేరే పార్టీలు నేషనల్ పార్టీస్లో జాయిన్ అవుతున్నారు, దాని గురించి మీరేమనుకుంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళ ఏం చెప్తాం, వాళ్ళు జైనంత మాత్రం ఇవ్వాలి కదా, వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ప్రభావం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నాం హైదరాబాద్ ఎలక్షన్స్లో? మరీ లేదని చెప్పలేము, ఉందని కూడా మనం మాట్లాడలేం కదా. దళిత బంధు గురించి మీ అభిప్రాయం? అది మంచి స్కీమ్, మన హైదరాబాద్ కాకుండా అన్ని చోట్ల పెడితే బెస్ట్ అని మా అభిప్రాయం. అది అన్నిట్లలో కూడా పెడితే బాగుంటుంది. 53,000 దళిత ఓట్ల మీద ఏమైనా ప్రభావం చూపెడుతుంది కదా? అందరూ కూడా చూపెడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చినప్పుడు హైదరాబాద్ పక్క ఉంటుంది కదా, 100% ఎలక్షన్ జరిగేది ఇక్కడ ఇక్కడనే ఫస్ట్ చేసినట్టే 100% ఉంటుంది కదా. ఈ విధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమన్నా ఇదే దళిత ముందు ఇప్పటి ముందు కాకుండా ఎలక్షన్లు అయిపోయిన కూడా అందరికీ ఎలా కోరుకుంటున్నా టీఆర్ఎస్లో చేరడం?
బాడీ కౌశిక్ రెడ్డి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. టీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు టికెట్ ఇస్తే 100% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎల్ రమణ బాడీ కౌశిక్ రెడ్డి మరి ఎవరికి వచ్చే అవకాశం ఉందండి? ఇప్పుడు చూడండి, ఎల్ రమణ గారు ఉన్నారు, ఇనుగల పెద్దిరెడ్డి గారు ఉన్నారు, బాడీ కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు, గిల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. కానీ దీంట్లో ఉద్యమకారుడు ఒక్కలే, అది గిల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. కానీ అందరు ఏమంటున్నారంటే హుజరాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డి గారికి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి టీఆర్ఎస్ బొమ్మ మీద. ఎవరైనా కేసీఆర్ని చూసుకునే ఓటు పడితే కానీ వ్యక్తిగతంగా ఎవరు పడే ఛాన్సెస్ లేవు. కేసీఆరే వాళ్ళకి బలం. ఈటల రాజేందర్ గారి గురించి, ఈటల గురించి వ్యక్తిగతంగా మంచోడు అండి. వేరే పార్టీలో పోయి చాలా మైనస్ ఉంది. దళితులు వాళ్ళకి వేయరు, మైనార్టీస్ వేయరు, క్రిస్టియన్స్ వేయరు, బీసీలు కొంతమంది వేయరు. అది చాలా మైనస్ అండి. ఒకవేళ ఇండిపెండెంట్ కాకపోయినా కాంగ్రెస్లో వచ్చిందా కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటే అని ఇప్పుడు చెప్పలేము. ఎన్నికల్లో మా వాడ కంటూ హుజరాబాద్ కంటే ఎక్కడగానే అభివృద్ధి జరగలేదు. ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. ఈటల రాజు అనే వ్యక్తి ఇంతవరకు హుజరాబాద్లో ఉన్న సమస్యలను అయితే పరిష్కరించలేదు ఇంతవరకు. ఈటల రాజేంద్ర గారు గెలిచే అవకాశం ఉందంటారా? 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి పథకాలు, లేకపోతే పేదలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఆదుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. బీజేపీ బలం ఏం పనికిరాదు అంటారు ఇక్కడ? బీజేపీ బలం అంటే బీజేపీ బలం అని కాదు, ఇక్కడ ఈటల రాజేంద్రం వల్ల మైనస్ అవుతుంది. హుజరాబాద్ స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర రాజీనామా నేపథ్యంలో నెలకొన్న ఉప ఎన్నికలు, దానిపై సామాన్య ప్రజల మనోగతం ఏ విధంగా ఉండబోతుంది, రేపటి ఎలక్షన్ ఏ విధంగా జరగబోతుందనే మనోగతాన్ని తెలుసుకుందాం. నేపథ్యంలో ఓకే, హుజరాబాద్లో ఏమైనా డెవలప్ జరిగింది అని మీరు అనుకుంటారా? తప్పకుండా జరిగింది. ఇటల ఎంటర్టైనర్ సార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన హాస్పిటల్ కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోయినా కానీ ఏదైనా అయినా కానీ, పేద సన్నకారు అది కానీ కానీ ఏదైనా కానీ ఏమైనా ఆత్మహత్యలు చేసుకున్నా కానీ వాళ్ళు పలకరించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసిండు. జనాల నుంచి వచ్చే ప్రతి ఒక్క టాక్స్ అందరి ప్రయోజనాలు సుతా ఇటల అందరు గెలుస్తారని నమ్ముతా ఉంది. అందరు సుతా అటే సపోర్ట్ చేస్తారు. దీనికి కారణాలు అట్లా హాస్పిటల్ అభివృద్ధి కానీ ఆ రోడ్ల కార్యక్రమాలే కానీ, మొన్న రీసెంట్గా వరి దాని కొనుగోలులా సుతా చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు కాకుండా ఇక్కడ చాలా వరకు సుతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం బాగా జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసింది ఇటల అందరు సార్. ఆయన గెలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ప్రజలలో సుతా. అదే ఉంది నాకు ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నుండి తప్పు రాజీనామా చేయడానికి ఏమైతే బలమైన కారణం అంటారు? ల్యాండ్ ఇష్యూ బాగా ఎక్కువ తీసుకొచ్చారు. ఏంటంటే భూముల యొక్క అది ఉంది అన్నట్టుగా తీసుకొచ్చారు. అట్లాంటివి చూస్తే ఇటలందరూ కాదు, అనేక మంది ఇంకా రెడ్డి వర్గం కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి కానీ సోయన్స ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు సుతా ఈ టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు సుతా చాలా అదనికి జాస్తులు కానీ భూములు కానీ ల్యాండ్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇటలే అందరూ కూడా ఇట్లా అన్నట్టుగా అది చేయడం మర్చిపోతుంది. ఏంటంటే ఇట్లా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే సీఎం ఇటలే అందరూ సెకండ్ టాక్ వెళ్ళినారు. కుడికి సీఎంకు రిటర్న్గా ఇటలే అందరు ఉద్యమాలను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 2000 పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి సుతా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. రైలు రోకలు కానీ కార్యక్రమాలు కానీ తెలంగాణ అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి 2012-2009 టైంలో కానీ చేసినప్పుడు సుతా ఇట్లా ముందుండి పాల్గొన్నాడు కాబట్టి అట్లా బాగుంది అట్లా. ఓకే.